ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. రండి, దేవుని మాట ఈరోజు మీ కొరకు. ద టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని మాటలు మనతో మాట్లా. మనం ఎవరుగా ఉన్నామంటే జీవము గల దేవుని బిడ్డలమై ఉన్నాము. మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన పిల్లలైన మనందరం కూడా జీవము గల దేవునిలో మనము ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎలా బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, లూకాసు వార్త ప్రభుల వారు మాట్లాడుతున్న మాటను, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది. చూడండి, నేను మీ కొరకు నుంచి చదువుతున్నాను. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను ఎంబడింప గోరిని ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను ఎంబడింపవలెను. అంటే ప్రతిదినము మనం ఏం చేయాలి? ఆయన సిలువను ఎత్తుకుని ఆయన ఎంబటించాలి అని. అది ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన అంటున్నాడు ప్రతిదినము మనం చేయవలసింది మన బాధ్యత ఏంటి? ఈ లోకంలో జీవిస్తున్న ఊపిరుండగా, నీ ప్రాణం ఉండగా, నీ జీవం ఉండగా, నీ బాధ్యత, నీ బాధ్యత, నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత అంటే ఇక్కడ సూటిగా స్పష్టం మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా ఆయన అంటాడు ప్రతిదినము నువ్వు ఏం చేయాలి అంటే, ఇక్కడ అంటారు నిర్మాకాండము 16వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రతిదినము అంటే వారు మన్నాను భుజించారు అంట. అంటే ప్రతిదినము మన్నాను భుజించడం అంటే దేవుని బిడ్డలారా గమనించారా? ఇక్కడ ప్రతిదినము మన్నా భుజించడం అంటే దేవుని వాక్యం చదవలసిన, ధ్యానించవలసిన బాధ్యత నీది. నీ బాధ్యత ఏంటి అంటే ప్రతిదినము నువ్వు, నేను చేయవలసిన బాధ్యతను ఒక్కసారి, సమయం లేదు మాట నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 4వ వచనం చదువుతున్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం గుర్పించేదను, వారు ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారు పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకునవలేను. ఏనాటి బెత్తమా అంటే ప్రతిదినము వారికి కావలసిన బాధ్యత ప్రకారంగా, క్రమం ప్రకారంగా లోబడతారో లోబడరు, మన దేవుని వాక్యానుసారంగా బ్రతికినంత వరకు లోబడాలి. అదికి ఆయన పరీక్షించాడు. మరి మన ప్రతిరోజు మనం మన్నాను పూజించాలి, అదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. పగలు రాత్రి హోవ ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు. కనుక నువ్వు నేను కూడా మన ఊపిరి ఉండి మన బాధ్యత మొట్టమొదటి. రెండో బాధ్యత మనం ఏంటంటే, 88వ కీర్తనలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఈ మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 88వ కీర్తన ఏమంటాడు అంటే, మనం ఆయన ప్రతి దినము మొర పెట్టాలంట. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ప్రతిదినం నువ్వు మొరపెడుతున్నావా? 9వ వచనం నేను చదువుతాను. 88:9 అంటాడు, నా బాధ నా కన్ను క్షీణించుచున్నది, నా బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రతిదినము నీ కొరకు, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుని వైపు సహాయం కొరకు ప్రతి దినము దేవుని వైపు మన చేతులు చెప్పవలసిన బాధ్యత ఉందని ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక నీ చేతులు ప్రభు వైపు నువ్వు చెప్పాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి దినము మొరపెట్టాలి. ప్రతి దినము నీ చేతులు ఆయన వైపు చెప్పాలి. అపొస్తలుల కార్యాలు అంటాడు 2:26 అది సంఘం అంత ప్రతి దినము ఒక ఇంటింటా కూడుకునేవారంట. కూడుకునే అనుభవం, సహోదరులు ఐక్యత కలిగి నివసించే అనుభవంలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి నివసిస్తూ ఉంటావు, ఎంత మేలు ఎంత మనోహరం అని చూస్తాయి. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ ప్రతిదినం మనం చేయగలిగే 4వ మాట ఏంటంటే, ప్రతిదినము అంటే అక్కడ ఆదిమ సంఘము లేఖనాలను పరిశోధించిరి అని. అపొస్తలుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సందేశం అది. ఇక్కడ
అపోస్తలుగా అక్కడ ఏంటంటే అనేక మంది బోధలు వచ్చేసినాయి. ఇప్పుడు రకరకాల బోధలు, రకరకాల బోధల మధ్యలో మనం ఉన్నాం. అయితే మనం అందరం చేయగలిగే పని ఏంటో తెలుసా? వాక్యాన్ని పరిశోధించు, ప్రతిరోజు పరిశోధించాలంట. టీవీలో వాక్యం విన్నాం, సెల్ ఫోన్లో వాక్యం విన్నాం, ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూటాలకి అక్కడ కూటాలకి వెళ్తున్నాం, రకరకాల బోధలు ఎదురవుతున్నాయి. అయితే మనము ఆ బోధలను పరిశీలించవలసిన బాధ్యత మనందరి మీద ఇక్కడ ఉంది. దయచేసి ఈ మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యాలు 17:11 వీరు ఎతెనుషిలోను ఉన్న వారి కంటే గొరులై ఉండిరి. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నావో లేదో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించిరి. పౌలు సీల చెప్పిన మాటలు అలాగున్నాయో? ప్రతిరోజు వాక్యాన్ని వారు పరిశోధిస్తున్నారంట. అనుభవం నీకు అవసరం, ఎలవాటు నీకు కావాలని మనం చేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, కనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఇక్కడ మాట ఇంకో మాటని, 5వ మాటని చెప్పి ముగిస్తున్నాను. ప్రతి దినము, ఇందాక మనము ధ్యానించుకున్నాము, ప్రతి దినము మనం సిలువును ఎత్తుకోవాలి. ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకో, సిలువును ఎత్తుకుంటామంటే ఏంటి నీ బాధ్యత? నువ్వు రక్షణ కలిగి ఉన్నావు, లోకాన్ని కానీ పాపం వైపు చూసే మనుషులు కాకుండకూడదు. నిత్యం అనుక్షణము నీవు నీ మాట నీ మనసు మనుగడను కలిగి ఆ రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి. కనుక అప్పుడే యహమందును పరమందును దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు. తప్పకుండా ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చు వరకు ఉంటావు. ప్రతి దినము కూడా పరీక్షించుకోవాలి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, మొరపెట్టాలి, కూడుకోవాలి ఆయన పాదాల దగ్గర, బ్రతిమాలుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆయన అంటున్నాడు వాక్యాన్ని పరిశోధించాలంట. ప్రతి దినము సిలువనెత్తుకునే అనుభవం కావాలి. ఈ అనుభవంతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన సాక్షిగా మన నిలబెట్టి బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మేము ఈ లోకంలో బ్రతికినంత వరకు మా బాధ్యత ఏంటి? ప్రతి దినము ఏం చేయాలో నీ బాధ్యతను సూటిగా స్పష్టంగా వివరించిన దైవమా, నీ రోజు చెప్పిన వాక్యాన్ని సరిగా సంఘము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆచరించడానికి అనుచరించడానికి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు నాయన. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరి జీవితాల్లో వెలుగునివ్వండి, శుభానివ్వండి, జయమిమ్మని ప్రార్థిస్తున్నాను. నేను పరిశుద్ధపట్నం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. భారతదేశం మీ సొంతం కావాలనేది మా ప్రార్థన. గొప్ప దేవుడు ఎన్నేసే నామంలో ప్రార్థించేడుకుంటున్నాం ప్రేపర్ లోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టిల్వేమో.